కార్తీక పురాణము 27వ రోజు పారాయణం. అత్రి మహాముని అగస్త్యునితో ఇట్లా అంటున్నారు. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడు అయిన పురుషోత్తముడు ఇట్లా దూర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాదశయమును ప్రకటించుచు ఇట్లా అనెను. భగవంతుడు దూర్వాసునితో ఇట్లా పలుకుతున్నాడు. ఓ దూర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నన్ను చాలా సంతోషము చేయుచున్నవి. ఈ శాపం వల్ల వచ్చిన జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలను. అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. నాకు ఆ అవతారములు ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను కనుక దీనికి నేను అంగీకరించి తిని. నీవు అంబరీషుని ఇంట భుజింపగా వచ్చినందున వలన అతను చింతాక్రాంతుడై ఉన్నాడు, దుఃఖించుచున్నాడు. నామూలముగానే సుదర్శన చక్రము దుర్వాసన వెంటపడినది. చీచి, బ్రాహ్మణ ఉపద్రకారకుడైన రాజు ఎందులకు? రాజు అన్న మనుషులను పరిపాలించేవాడు కనుక రాజుకు ముఖ్యమైనది ప్రజారక్షణము. రాజు అనేవాడు గోవుల నిమిత్తము కానీ బ్రాహ్మణ నిమిత్తము కానీ ప్రాణములు విడువలను. అందులోనే గౌరవమున్నది. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములు అను నాలుగు విధములుగా జీవులను సన్మార్గమందుంచి పాలించవలను. అందులో అందరికీ దండనము ఇయ్యదగును. బ్రాహ్మణులను విడవలను. బ్రాహ్మణులను సత్యధర్మరతులను, లోభదండ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనని పక్షమందు అతని తల గొరిగించుట, ధనము హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండముల చేత దండించవలను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వారిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థబుద్ధి కలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు కాని తనకు కాని అపకారము చేయువానికి శస్త్రప్రయోగము ఆచరించదగును. తాను స్వయముగా బ్రాహ్మణును చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణులు లాగబడి కాని కొట్టబడి కాని ధనహీనుడుగా చేయబడి కాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడువునో అతను కూడా బ్రహ్మ హంతకుడగుతుడు. దూర్వాసునకు ప్రాణ హానికరమైన కష్టము నా మూలముగా కలిగను కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడిని అయితిని అని అతను తలచుచున్నాడు. కాబట్టి ఓ దుర్వాస, అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖములో ఉన్నాడు. కాబట్టి నీవు అచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమోగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దూర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా రాజు వద్దకు చేరెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసును చూసి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించను. అంబరీషుడు ఇలా చెప్తున్నాడు, ఓ సుదర్శన చక్రమ, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుడిని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించమని వేడుచున్న నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము అని పలుకుతూ అంబరీషుడు దూర్వాసునని కౌగిలించుకొని తరువాత అతని తన వెనక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లా అంటున్నాడు. 28వ రోజు పారాయణంలో అంబరీషుడు మరియు సుదర్శన చక్రముల యొక్క సంభాషణ వినితరించదము. కావున ఇంతటితో 27వ రోజు పారాయణం పూర్తయినది. ప్లీజ్ లైక్.
comment, share and subscribe my channel. Thank you for watching.